ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఐదేళ్లలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరుతున్నారు. గత పాలనను జగన్ పథకాలను బేరీజు వేసుకొని ఓటేయాలని పిలుపునిస్తున్నారు. ఏపీలో ప్రచార హోరు జోరందుకుంది. వైఎస్ఆర్సీపీ తరపున బరిలోకి దిగుతున్న లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులు దూకుడు పెంచారు. విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకు దూసుకువెళుతున్నారు. విశాఖలో వైఎస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖను అభివృద్ధి చేయని చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. జగన్ పాలనలో పార్టీలు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు జరిగిందని ఆచట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుకుబడ శ్రీరంగనాథరాజు అన్నారు. కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ సత్యమణి, బేబీ మీనాక్షి ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి పథకాలే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే అభ్యర్థి కుడాల శ్రీహరి గోపాలరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్య తరపున ఆయన కుమార్తెలు ప్రచారం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్ ను మరోసారి గెలిపించాలని జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోటా నరసింహం తనయుడు రామ్జీ అన్నారు. రామవరంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో మంత్రి జోగి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి వల్ల ఒరిగేదేమీ లేదని విమర్శించారు. కాకినాడ జిల్లాలో మంత్రి దాడిశెట్టి రాజ ప్రచారం చేశారు. అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని చెప్పారు. విజయవాడ శ్రీనగర్ కాలనీలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లా కాగులపాడు గ్రామంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భార్య లక్ష్మి ప్రచారం చేశారు. దళితవాడలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్.